పల్లె పల్లెకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. పొంగనూరులో ఇటీవలే ప్రారంభించిన ఆర్టీసీ డిపో నుంచి పల్లె ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులను స్థానిక నాయకులతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటగా పొంగనూరులో నూతన హంగులతో ఆర్టీసీ డిపో ప్రారంభం చేశామని తెలిపారు. దాదాపు 80 బస్సులతో ప్రారంభించడం జరిగిందన్నారు. పుంగనూరుకు సమీపంలో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు ఉండటంతో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బెంగళూరు హైదరాబాద్ విజయవాడ సర్వీసులు ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే పుంగనూరు నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం పుంగనూరు చౌడేపల్లి సౌదం మీదుగా పీలేరు పుంగనూరు పెద్ద ఉప్పరపల్లి నుంచి బోయకొండ మీదుగా మదనపల్లెకు సర్వీసులు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకుని డిపో అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. అలాగే ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు జయరాం రామరెడ్డి మాట్లాడుతూ ప్రారంభించిన అంతి కాలంలోనే అత్యధిక కలెక్షన్లు కలిగిన డిపోగా జిల్లాలో పేరు వచ్చిందని రాష్ట్రంలో పుంగనూరు ఆర్టీసీ డిపోను మొదటి స్థానంలో నిలపడానికి సిబ్బంది కృషి చేయాలని పిలుపునిచ్చారు.